ఆస్కార్ అవార్డు విన్నర్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ వివాహ జీవితం ఊహించని మలుపు తిరిగింది ఆయన సతీమణి సైరాబాను రెహమాన్తో విడాకులు తీసుకున్నారు దీనికి సంబంధించి ఆమె లాయర్ అధికారిక ప్రకటన చేశారు ఎన్నో ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ రెహమాన్ సైరాబాను నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు ఇద్దరికి మధ్య ఒకరిపై ఒకరికి ప్రేమ ఆపేత ఉన్నప్పటికీ వివాహ బంధంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయని అన్నారు వీటిని అధిగమించలేని పరిస్థితుల్లో విడాకులు తీసుకున్నారని తెలిపారు అయితే వాటిని అధిగమించలేని పరిస్థితుల్లో విడాకులు తీసుకున్నారని తెలిపారు ఏఆర్ రెహమాన్ కూడా విడాకులపై స్పందించారు తమ వివాహ బంధం త్వరలో ముప్పై ఏళ్లకు చేరుతుందని సంతోషించామని ఆయన అన్నారు కానీ ఇంతలోనే అనుకోని విధంగా ముగింపు పలకాల్సి వచ్చిందని చెప్పారు పగిలిన ముక్కలు మళ్లీ యథావిధంగా అతుక్కోలేవని ఆయన చెప్పుకొచ్చారు కానీ విడాకులకు తామిద్దరం ఒక అర్థం వెతుకుంటామని ఆయన అన్నారు జీవితంలో ప్రజెంట్ అత్యంత కఠినమైన పరిస్థితుల్లో ఉన్నామని చెప్పారు అయితే ఇలాంటి టైంలో స్నేహితులు ఇంకా సన్నిహితులు తమని అర్థం చేసుకుంటారని ఆయన చెప్పడం జరిగింది సైరా ఎఆర్ రెహమాన్ పెళ్లి పంతొమ్మిది వందల తొంభై ఐదులో చెన్నైలో జరిగింది అంటే వారి వివాహ బంధానికి ఇరవై తొమ్మిదేళ్లు నిండాయి ఇక వీరికి ఖతిజ రహిమా అమినా అని ముగ్గురు పిల్లలున్నారు ఇరవై తొమ్మిదేళ్ల తర్వాత వీరు విడిపోతున్నట్లు ప్రకటించడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు విడాకులపై రెహమాన్ కూడా రియాక్ట్ అయ్యారు అనుకోని విధంగా తమ వైవాహిక జీవితానికి ముగింపు పలకాల్సి వచ్చిందని ఇలాంటి కఠిన పరిస్థితుల్లో స్నేహితులు తమ పర్సనల్ ప్రైవసీని అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్లు ఆయన పోస్ట్ చేశారు